బుచ్చిరెడ్డిపాలెం మండలం కట్టుబడిపాలెంలోని పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్ను జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ పరిశీలించారు. లేఅవుట్లో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం విషయంపై పలువురు లబ్ధిదారులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పేదల ఇళ్ల నిర్మాణాలు కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చాయని తెలిపారు. సమస్యలు పరిష్కరించి నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. అనంతరం వవ్వేరు సమీపంలో లేఅవుట్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ నరసింహారావు, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది ఉన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో మన ముఖ్య ఉద్దేశం లేఅవుట్లు చేసిన ఇల్లు కట్టించడం. ముఖ్యమైన ఉద్దేశం ఇల్లు కట్టాలి. అర్హులైన వాళ్ళకి పట్టాలు ఇవ్వడంతో పాటు అర్హులైన వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మొబిలైజ్ చేసి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీము వాలంటీర్ ద్వారా, మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా, అలాగే కమిషనర్స్ వీళ్ళందరూ చేయాలి. బుచ్చి మున్సిపాలిటీ వివిధ కారణాల వల్ల డిలే జరిగింది, అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు కూడా లేఅవుట్ ఫార్మేషన్ అది చేస్తున్నారు, కమిషనర్ గారు కంటిన్యూస్గా చెప్తున్నాం. అందరితో పాటు మనం కూడా వెళ్ళాలి సిస్టంలో. రకరకాల రీజన్స్ చెప్తారు, ఎందుకని పక్క ఊరు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటప్పటికి బుచ్చిలో ఉన్న లబ్ధిదారులు ఇంకా మేము ఈ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారనే ప్రక్రియ చేయకూడదు. వివిధ కారణం వల్ల లేట్ అయింది, కానీ ఇప్పుడు స్పీడప్ చేసి లబ్ధిదారులకి అందరితో పాటుగా మనం కూడా మన దగ్గర ఉన్న అర్హులైన బెనిఫిషరీస్ అందరికీ ఇల్లు కట్టించి ఏర్పాటు చేయవలసింది మన ఆలోచన. దానికి గాను రకరకాల ఇష్యూస్ అవి ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి లబ్ధిదారులకి బెస్ట్. లబ్ధిదారులకి తెలియాల్సింది ఒకటే, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆల్ ఫార్మ్స్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉంది, ఇది వరకు ఎన్నడూ లేని విధంగా. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. ఇలా డిలే చేస్తే ఏం జరుగుద్ది, మళ్ళీ ఇబ్బందులు తలదు. అందుకని ఇన్ టైంలో కట్టుకోమని మా మనవి. థ్యాంక్ యూ. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.